హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరం బాగుండాలని ఆ అమ్మవారిని ప్రే చేద్దాము అందరము కలిసి ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చాను అది ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కదా రేపు మొదటి రోజు అనమాట శారదా నవరాత్రులలో మొదటి రోజు అయితే విజయవాడ సాంప్రదాయాన్ని అనుసరించి దుర్గామాతని మనము రేపు కొలుస్తామన్నమాట ఈ విజయవాడ సాంప్రదాయాన్ని అనుసరించి దుర్గాదేవి పూజ మొదటి రోజు ఇలా చేసుకోవాలి నేనైతే మొదటి రోజు పూజ ఇలా చేసుకున్నాను యాదేవి సర్వభూతేషు అని శక్తి స్వరూపుని కదా ముగ్గురమ్మల దుర్గా దుర్గామాత ఈ అమ్మవారు మన జీవనాన్ని నిలబెట్టే శక్తి స్వరూపిణి అంట ఈ నవరాత్రులలో విజయవాడలో దుర్గామాతగా మొదటి రోజు దుర్గా అమ్మవారిని పూజిస్తారు ఆవిడ ఆవిడది దుర్గా అమ్మవారిది రాశీభూతమైన కారుణ్యము శారదా నవరాత్రులలో విశేషముగా దుర్గాదేవిని తొమ్మిది రోజులు ఆరాధిస్తారు ఉపాసన చేసేటప్పుడు మనము మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంతో రెండవ మూడు రోజులు లక్ష్మీదేవిగా మూడవ మూడు రోజులు సరస్వతి స్వరూపముగా చివరి మూడు రోజులు సరస్వతి స్వరూపముగా ఉపాసన చేస్తారు అలా చేయడంలో ఆంతర్యం ఏంటంటే మనుషులు సహజముగా అనేకమైన వాసనలతో ఈ లోకంలోనికి వస్తారంట ఆ వాసనలను తొలగించే శక్తి పేరే దుర్గాదేవి అంట మనము ప్రతిరోజు ఒక్కసారి అయినా ఓం దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ అని అనుకుంటే మన అన్నీ పోతాయంట పాపాలన్నీ అందువలన ప్రత్యేకించి ఆంధ్రదేశములోన ఒకప్పుడు ఇంట్లో పుట్టిన ఆడపిల్లలలో ఒక నామము నామము లేని కుటుంబము ఉండేది కాదట ఇప్పుడంటే మరి కొత్త కొత్త పేర్లు అన్నీ మనకు నచ్చినవి పెట్టుకుంటున్నాము కానీ పూర్వము అలా ఉండేదంట ఒక మన ఇంట్ ఇంటిలో ఉన్న ఆడపిల్లల పేర్లలో దుర్గా అని పేరు కంపల్సరీ ఉండేదట అబ్బాయికి అయితే దుర్గారావు రావు అమ్మాయికి అయితే దుర్గా అని ప్రతి ఇంటిలో ఒక ఆడపిల్ల దుర్గనామంతో ఉండేవారంట దుర్గనామాన్ని ఉచ్చరింపబడటం చేతే అనేకమైన ఫలితాలు వస్తాయి వస్తాయి మనకి దుర్గా అనే నామములో దకారము ఉచ్చరించుట చేత దైత్య అనగా రాక్షసులు నాశనం అవుతారంట అంటే మన మనసులోనున్న రాక్షసులు నాశనం అవుతారంట ఓం దుర్గా ఏ అని మనము అనుకుంటే అందుకని ఈ నవరాత్రుల్లో మనము నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది నామములతో అమ్మవారిని పూజ చేసుకుంటామన్నమాట చాలా మంచిది మనము నవరాత్రులు చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి దుర్గా అని ఒక్క నామం ఉచ్చరిస్తే చాలు తనలోనే ఉన్న రాక్షస ప్రవృత్తి నశించిపోతుందట అందుకే ప్రధానంగా ఆవిడ మహిషాసుర మధ్యని అయ్యి మహిషాసురుణ్ణి సంహారం చేసిందట రా అంటే దుర్గా కథ రా అంటే రోగాలను నాశనం చేస్తుందట అందుకని మనము దుర్గా సప్తశతి దుర్గా స్తోత్రాలు నామాలు అన్నీ చదువుకుంటే చాలా మంచిదంట ఈ దసరా విశేషమైన నవరాత్రులలో మనము తొమ్మిది మంది అమ్మవారిని తొమ్మిది మంది రూపాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఈ రకంగా మొదటి రోజు దుర్గాదేవిగా అలంకారం చేసుకొని మనము ఈ విధముగా పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం దూపం దీపం నైవేద్యాలు అన్నీ పెట్టుకోవాలి ఈ శారదా నవరాత్రుల్లో విజయవాడ సాంప్రదాయం ప్రకారం అయితే దుర్గామాతని మనము కొలుస్తాము యాదేవి సర్వభూతేశు అంటే శక్తి స్వరూపిణి అనమాట ఈ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మొదటి మొదటి పార్వతీదేవిగా రెండవది దుర్గాదేవిగా మూడవది దేవిగా మనము తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఈ అమ్మవారిని మనము కొలుస్తామన్నమాట మొదటి మూడు రోజులు పార్వతీదేవి రెండవ మూడు రోజులు మహాలక్ష్మిగా మూడవ చివరి మూడు రోజులు మహాసరస్వతీ దేవిగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనే నామములతో మనము దుర్గా అమ్మవారిని కొలుస్తామన్నమాట ఇలాగ ఈ నవరాత్రులు పూజ చేసుకోవడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారికి పసుపు కుంకుమలు ఎర్రని పూలు ఎర్రని గాజులు ధూపం దీపం నైవేద్యాలు అన్నీ పెట్టుకొని శారదా నవరాత్రుల్లో పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం మనకి వస్తుంది అందుకని శారదా నవరాత్రులు చాలా విశేషమైనవి అనమాట ఈ శారదా నవరాత్రుల్లోనే ఎక్కువగా మనుషులకి ఏవైనా డిసీజెస్ అవి వస్తుంటుంటాయట అందుకని ఆ ధంస్ట్ర అంటే ఆ కోరల నుండి వస్తాయంట అవి మనం రాకుండా చూసుకోవాలి అంటే అమ్మవారు అంటే శక్తి అనమాట శక్తి స్వరూపుని శక్తి లేనిదే మనము ఏమీ చేయలేమనమాట శివుడు కూడా శక్తిని ఆధారం చేసుకొని మనకన్నీ లైవ్ చేస్తుంటాడంట అందుకని మనము అమ్మవారికి తొమ్మిది రోజులు ఇలాగ తొమ్మిది రకాలుగా పూజలు చేసుకోవాలి మొదటి రోజు దుర్గాదేవి పూజ నేను ఈ రకంగా చేసుకున్నాను మీరు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు దుర్గాదేవి పూజ ముఖ్యంగా మెయిన్ సాయంకాలం పూట కుంకుమ పూజ చేసుకోవాలి పొద్దున్న దుర్గా స్తోత్రాలు చదువుకొని పారాయణం అది చేసుకుంటే మంచిది మధ్యాహ్నం కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదువుకుంటే విశేష మైన ఫలితము వస్తుంది అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా పూజలన్నీ నా ఛానల్లో మంచి పూజా వీడియోస్ ఉంటాయి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి అన్నీ పెట్టాను చూడండి తప్పకుండా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నేను మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే